హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. మీరు చూస్తున్నారు రవి కుకింగ్ అండ్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటంటే పైన థంబ్నెయిల్ చూసే ఉంటారు మీరు, రుచికరమైన చేపల కూర ఏ విధంగా తయారు చేయాలి అన్నది వెళ్ళి చూద్దాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసేటటువంటి మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా ముందు మీరే చూడగలుగుతారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడే మార్కెట్ నుంచి తీసుకొని వచ్చిన చేపలు ఫ్రెండ్స్, మార్కెట్లో క్లీన్ చేసేటప్పుడు తీయటం కుదరలేదు. మార్కెట్లో శుభ్రం చేయటం కుదరలేదు ఫ్రెండ్స్. మార్కెట్ నుంచి తీసుకొచ్చాక ఇది క్లీన్ చేస్తాను. ఒక ముక్కనే, ఇది బొచ్చెలు అని అంటారు. ముక్క చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏం కాదు, మనం తినటానికి తెచ్చింది. నన్ను కూడా తీరో, నేను కూడా పడ. హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో చేపల కూర. ఇలా ఉప్పుతోని కడుక్కుంటే ఫ్రెండ్స్, ముక్క అనేది గట్టిపడుతుంది, మంచిగా ఉంటుంది ముక్క కూడా. ఉప్పుతోని ఇలా బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. మా వాళ్ళు కొత్తిమీర పుదీనా రెండు కలిపి పోసేసారు. మూడు టమాటాలు గ్రేవీ కోసం.
ఇప్పుడు రుచికరమైన చేపల కూర ఎలా తయారు చేయాలన్నది చూసాం కదా ఫ్రెండ్స్. ఎలాగే మీరందరూ నాకు సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.